జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టకరం జరిగిన వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. హుటాహుటిన జిల్లా ఎస్పీ గారి దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ గారు, ఇప్పుడు కూడా జాయింట్ కలెక్టర్ గారు అందరూ అక్కడే ఉండి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో ఇంకా పాపం చనిపోయేటువంటి పరిస్థితుల్లో విషమ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందించడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం పనిచేస్తుంది. వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వెంటనే వాకప్ చేయడం, ఆదేశాలు ఇవ్వడం, ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటే వెంటనే అన్ని అవసరాలు అన్ని చర్యలు తీసుకోండి, అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి, మెరుగైనటువంటి వైద్యం అందించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం, ఆ కుటుంబాలకు అండగా నిలవండి, ఆ కుటుంబాలకు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించండి అనేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో అధికార యంత్రాంగం మొత్తం కదిలింది. కాబట్టే ఈరోజు కనీసం కొంతమంది ప్రాణాలను మనం నిలుపుకోగలిగాం, వాళ్ళకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాం, వైద్యులను పిలిపించి వెంటనే వాళ్ళకి వైద్య చర్యలు ప్రారంభించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడానికి మనం ఈరోజు ప్రయాసపడుతున్నాం. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి అయినా సరే ఏమాత్రం సిగ్గు శరము అసహ్యము లేనటువంటి వ్యక్తి ఉన్నాడంటే ఈ సమాజంలో చంద్రబాబు ఒక్కడే. కాబట్టి నిన్న అయిపోయింది, నువ్వు కార్యం పెట్టావు, 8 మందిని బలి తీసుకున్నావు, నీ ప్రోగ్రాం మాత్రం ఆగలే, మరలా నీ పర్యటన కొనసాగుతుంది. పోయినటువంటి కుటుంబాలు రోధిస్తున్నాయి, చంద్రబాబు నాయుడు అధికార దాహంతో మాత్రం నీ పర్యటన కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నాడు. నీ పర్యటన కొనసాగించేటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడికి సూటిగా కొన్ని మరుసలు అడుగుతున్నావు. చంద్రబాబు నాయుడు 5వ తేదీ 2014లో సెప్టెంబర్ నెలలో జిల్లాకు సంబంధించి జిల్లాల వారీగా ప్రకటించారు. మిగతా అన్ని అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం, వాటిల గురించి మళ్ళీ మళ్ళీ ప్రస్తావించుకోబడలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు జిల్లాలు అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు 2014 సెప్టెంబర్లో అసెంబ్లీలో ప్రస్తావించాడు. ఏమని? అన్ని జిల్లాలకు ఇది పాపం ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటివి ఈ ప్రకటనలు అన్నీ కూడా పాపం పెద్ద పెద్దగా రాశారు ఆ రోజు పాపం ఆ పేపర్లో వచ్చినటువంటి ప్రకటనలు. దీంట్లో ఒక ఆయన ఏమో ఏ జిల్లాకి ఏమి ఇచ్చేశాడు, ఆయన ఇచ్చినటువంటి పాపం వచ్చేసినట్టే, అయిపోయినట్టే, జరిగిపోయినట్టే. ఒక ఆయన జిల్లాల వారీగా బాబు ప్రకటించినాడు. ఇవి వీటిని ఒక్కసారి మీ ముందు చదివి వినిపిస్తాను నేను. నెల్లూరు జిల్లాకు సంబంధించి 13 జిల్లాలకు ఇచ్చాడు ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల్లో. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇచ్చినటువంటివి విసిఐసి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ క్యాడర్, విసిఐసి అంటే బీసీఐసి అంటే బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ క్యాడర్, విసిఐసి బీసీఐసి పారిశ్రామిక వాడలు నెల్లూరు జిల్లాకి, ఆటోమొబైల్ హబ్ నెల్లూరు జిల్లాకి, ఎయిర్పోర్ట్ దుగరాజపట్నం పోర్టు, పులికాట్ సరస్సు పర్యాటక అభివృద్ధి, స్మార్ట్ సిటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, మెరైన్ ఇన్స్టిట్యూట్, ఎరువుల కర్మాగారం. చంద్రబాబు నాయుడు ప్రకటించింది మళ్ళీ ఒకసారి పాపం మీరు గుర్తు చేసుకోండి, మళ్ళీ ఒకసారి పాపం రాసుకోవాలనేటువంటి వాళ్ళు ఉంటే జాగ్రత్తగా రాసుకోండి. చాలా చెప్పాడు కదా, మిస్ అయ్యాము, నిదానంగా చెప్తా. విసిఐసి బీసీఐసి పారిశ్రామిక వాడలు ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఆటోమొబైల్ హబ్, ఎయిర్పోర్ట్ దుగరాజపట్నం పోర్టు, పులికాట్ సరస్సు పర్యాటక అభివృద్ధి, స్మార్ట్ సిటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, మెరైన్ ఇన్స్టిట్యూట్, ఎరువుల కర్మాగారం. అంటే చంద్రబాబు నాయుడు మన జిల్లాకి ప్రకటించినటువంటి అధికారం వచ్చినటువంటి కొత్తల్లో వెంటనే ప్రకటించినటువంటి ఇవి. ల్యాండ్ అక్విజిషన్ కూడా పూర్తి కాలేదు. పారిశ్రామిక వాడల సంగతి దేవుడిరుగు, దాని గురించి పట్టించుకున్నటువంటి పాప అనపోలేదు. ఇండస్ట్రీలు అన్నాడు, ఉపాధి కల్పన అన్నాడు, ఓఎంఆర్ పెట్టుబడులు అన్నాడు. అబ్బా అబ్బా అబ్బా, స్పీడ్ చూస్తే విశాఖపట్నానికి సంబంధించి వచ్చేసే దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయలు అన్నాడు, తట్టుకోలేకపోయాం. కానీ కనీసం ల్యాండ్ అక్విజిషన్ పూర్తి, ఆ కారిడార్కి సంబంధించినటువంటి పనులు పూర్తి చేయలేకపోయాడు 5 సంవత్సరాల్లో చంద్రబాబు. చంద్రబాబు నాయుడు నెల్లూరులో అడుగు పెట్టే ముందు నెల్లూరు జిల్లాలో, ఎందుకంటే కందుకూరు ఆ రోజు ప్రకాశం జిల్లాలో ఉండింది, 13 జిల్లాల్లో, దాన్ని మాట్లాడటం లేదు నేను. ఈరోజు నెల్లూరు జిల్లాలో అడుగు పెడుతున్నాడు చంద్రబాబు. నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టేటప్పుడు వీటికి సంబంధించి స్పష్టత ఇచ్చి అడుగు పెట్టా. నేను ఇవి చెప్పా, చేసావా చేయలేదా?
చేయలేకపోతే ఎందుకు చేయలేవు అనేటువంటిది క్షమాపణలు చెప్పు, చేస్తుంటే ఎక్కడ చేసావో వివరించు. అంతే తప్ప నేను మామూలుగా జనాలు మర్చిపోయి ఉంటారులే, నేను చెప్పినటువంటివన్నీ 5 సంవత్సరాలు కదా, నాకు మతిమరుపు వ్యాధి ఉంది కదా, జనాలు కూడా అంతమాత్రం లేకుండా ఉంటుందా? కాకపోతే నాకు ఉదయం చెప్పింది మధ్యాహ్నం గుర్తుంటుంది, మధ్యాహ్నం చెప్పింది సాయంత్రం గుర్తుంటుంది, జనాలకు ఒక 3 నెలలు గుర్తుంటుందని అనుకుంటున్నాను. ఈరోజు మేము అడిగేది ఈ పారిశ్రామిక వాడలో కనపడలే, కనీసం ప్రాథమిక దశలో కూడా పనులు పురోగతిలో లేవు, ప్రారంభం కాలే, వైఫల్యం చెందావు. ఆటోమొబైల్ హబ్బు అది ఎక్కడుందో తెలియదు. నీ మదిలో నీ మతిమరుపులో ఏమన్నా రాసుకున్నామేమో తెలియదు, కానీ ఆటోమొబైల్ హబ్ అనేటువంటిది నువ్వు చెప్పినటువంటిది కనీసం దాని ప్రయత్నం కూడా జరగలే, ప్రయత్నం కూడా జరగలే. ఎయిర్పోర్టు దానికి సంబంధించి రకరకాలైనటువంటి కారణాలు జరగడం తప్ప ఎక్కడన్నా ఒక్క ఎయిర్పోర్ట్ మీ హయాంలో ప్రారంభమైందా? నువ్వు ఎయిర్పోర్ట్ ప్రారంభించావా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు ఎయిర్పోర్ట్ ప్రారంభించావా, చేయగలిగావా? దుగరాజపట్నం పోర్ట్ కనీసం ఆ రోజు హామీలో ఉన్నా కూడా పునర్విభజన హామీల్లో దాన్ని సాధించలేకపోయావు. ఆ రోజు నువ్వు బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి దాన్ని తీసుకురాలేకపోయావు. దుగరాజపట్నం పోర్టుతో నువ్వు చెప్పినటువంటిది అడ్రస్ లేకుండా పోయింది, కనీసం దుగరాజపట్నం పోర్ట్ అనేటువంటిది నీ హయాంలోనే దాన్ని అటకెక్కించావు.